తెలుగుదేశం పార్టీలో కృష్ణా జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అందులోనూ గన్నవరం గరం గరం అవుతుంది. ఎందుకు ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి? ఫలితాలు వచ్చి అధికారం దక్కించుకుని 3 నెలలు గడిచేలోగానే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, కామెంట్ రాసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట లాంటిది. వరుసగా ఆ పార్టీ విజయం సాధిస్తూ వస్తోంది. అభ్యర్థులు మారినా ఆ పార్టీకి అక్కడ తిరుగులేని పరిస్థితి. అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొన్న 2019లో కూడా గన్నవరంలో తెలుగుదేశం జెండానే ఎగిరింది. అంతటి కీలక అసెంబ్లీ నియోజకవర్గంలో మొన్నటి ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. ఆయన ఎన్నికలకు కొన్ని నెలల ముందు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ టికెట్పై పోటీ చేసి గెలిచి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. 2019లో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగిన ఓటమి పాలవడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినట్టు అయింది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారు. ఇది పార్టీలోని గన్నవరం సీనియర్ నేతలకి యార్లగడ్డ వెంకట్రావుకి మధ్య వైరుధ్యాన్ని పెంచుతున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించే చలసాని ఆంజనేయులు, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్గా ఉన్నారు, విజయ డైరీ విషయంలో ఆయనది కీలక పాత్ర, కృష్ణా జిల్లాలోని పాల ఉత్పత్తిదారులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సుదీర్ఘ కాలంగా ఆ డైరీ వ్యవహారాల్లో ఆయనది చక్రాధిపత్యం నడుస్తుంది. అలాంటి చలసాని ఆంజనేయులకి యార్లగడ్డ వెంకట్రావుకి మధ్య ఇప్పుడు విభేదాలు పొడసూపుతున్నాయి. ఇది ఇప్పటికే బహిరంగంగా కనిపిస్తోంది. యార్లగడ్డ వెంకట్రావు నేరుగా చలసాని ఆంజనేయుల్ని విమర్శలు చేశారు. కృష్ణా మిల్క్ యూనియన్లో ఆయన నాయకత్వాన్ని కూడా తప్పుబట్టారు. కృష్ణా మిల్క్ యూనియన్లో ఆయన ఒంటెద్దు పోకుడతో వ్యవహరిస్తున్నారంటూ యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. తనపైనే తెలుగుదేశంలో విభేదాలు సృష్టించడానికి ఆంజనేయులు ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా యార్లగడ్డ వెంకట్రావు ఆరోపించారు. అధిష్టానానికి ఫిర్యాదు చేయబోతున్నట్టు అతన్ని కట్టడి చేసి అలాంటి తీరుకు అడ్డుకట్ట వేసి తీరుతానని కూడా యార్లగడ్డ వెంకట్రావు సవాల్ విసిరారు. దాని కౌంటర్గా చలసాని ఆంజనేయులు కూడా స్పందించారు. యార్లగడ్డ వెంకట్రావు మీద పత్రికల్లో వస్తున్న కథనాలకు తనను బాధ్యుణ్ణి చేయడం మీద ఆంజనేయులు తప్పుపట్టారు. యార్లగడ్డ వెంకట్రావు కన్నా ముందే తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నానని, సుదీర్ఘకాలంగా పార్టీ కాడి మోస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా తెలుగుదేశం అభివృద్ధికే తాను పాటుపడ్డానని కూడా చలసాని ఆంజనేయులు చెప్పుకొస్తున్నారు. దాంతో చలసాని ఆంజనేయులు యార్లగడ్డ వెంకట్రావు మధ్య మొదలైన ఈ విభేదాలు ఎక్కడికి దారితీస్తాయో అన్న చర్చ మొదలైంది. ఇది గన్నవరానికే పరిమితం అవుతుందా, లేకుంటే కృష్ణా జిల్లా రాజకీయాల్లో దీని ప్రభావం ఉంటుందా అన్న చర్చ కూడా మొదలైంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఐక్యంగా కలిసిమెలిసి ఇది మంచి ప్రభుత్వం అన్న ముద్ర వేయించుకోవాలని అధిష్టానం ప్రయత్నం చేస్తుంటే, దిగువన పార్టీ నాయకత్వంలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం గన్నవరం ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.